మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత కొత్తదేమీ కాదు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఏనాడో ఊరకే అనలేదు కదా. డబ్బు విలువ తెలిసిన ఇలాంటి ఎన్నో సామెతలు ఉన్నాయి. ఎవరి జీవితమైనా సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన అంశాలలో డబ్బు కూడా ఒకటి. డబ్బుతో అన్నీ కొనలేము అనే మాటను వింటూ ఉంటాం. డబ్బే ప్రధానం కాదని కూడా అంటూ ఉంటారు. అవి నిజమే అయినా డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత డబ్బుదే. అవసరాల నుండి ఆపదల నుండి కాపాడే శక్తి డబ్బుకు ఉంది. అవమానాల పాలు కాకుండా ఉండాలంటే చేతిలో డబ్బు ఉండాలి. అందుకే చాలామంది డబ్బును పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. అవసరానికి చేతిలో డబ్బు లేనప్పుడు ఎవరైనా ఎంతవారైనా సరే అప్పులు చేయక తప్పదు. అయితే మీకు ఏ విధమైన డబ్బు సమస్యలు ఉన్నా సరే ఆదివారం నాడు చాలా తేలికైన ఒక పరిహారాన్ని చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఉండే అప్పులు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే ఆదివారం నాడు ఉదయం అంటే సూర్యుడు రాకముందే నిద్రలేచి స్నానం చేయండి. ఒక రాగి చెంబులో గంగా జలాన్ని తీసుకొని దానిలో 7 ఎండుమిరప గింజలు కొద్దిగా కుంకుమను కలిపి సూర్య భగవానుడికి ఆర్జ్యం ఇవ్వండి. ఆ తరువాత 2 చిన్న మట్టి కుండలను తీసుకోండి. పెద్ద కుండలు కాకుండా చిన్నగా ఉండే మట్టి కుండలను తీసుకోవాలి. ఈ మట్టి కుండలను ముందు రోజు రాత్రే నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. సోమవారం నాడు ఈ కుండలను నీటిలో నుండి బయటకు తీసి శుభ్రంగా తుడిచి ఒక కుండలో గల్లల ఉప్పును నింపండి. ఇంకొక కుండలో పెసరగుళ్ళను నింపండి. పెసరగుళ్ళు మాత్రమే నింపాలి, పెసర పప్పును నింపకూడదు. ఇప్పుడు ఈ 2 కుండలను అంటే ఉప్పు నింపిన కుండను పెసరగుళ్ళు నింపిన కుండను మీ ఇంట్లో నైరుతి మూలన పెట్టి ఉంచేయండి. ఆదివారం నాడు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. తర్వాత మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి. కనుక మీరు కూడా రేపు ఆదివారం నాడు ఈ కుండల పరిష్కారాన్ని ఆచరించి మీకు ఉన్న ధనపరమైన సమస్యలను తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.